చంద్రబాబు మీద కేసు పెట్టడాన్ని టీడీపీ నేతలు తప్పుపడతా ఉన్నారు అక్రమ కేసులను ప్రభుత్వం బనాయిస్తుందని ఆరోపణ చేస్తా ఉన్నారు ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి మంత్రి మేరు నాగార్జున ఉన్నారు మీరు తమ్మళ్ళపల్లి ఘటనలో చంద్రబాబుని ఏవన్ గా ప్రస్తావించి ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది అయితే దీని అక్రమ కేసులు బనాయిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తారు కుటుంబం ప్రజాస్వామ్యంలో ఉన్నాం చంద్రబాబు గారు 14 ఏళ్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేశాడు అతనికి ల్యాండ్ ఆర్డర్ రాష్ట్రము రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఏ విధంగా మసులుకోవాలా ఆయన దుక్కుచూచిగా ఉండాల్సిన వ్యక్తి వీధిరేవుడిలాగా అతను మెంటల్ ఇంబ్యాలెన్స్ వచ్చినట్టు ఏజ్ ఎక్కువైపోయి ఆయన పనిచేసినటువంటి తీరుగా నా రెండు రోజులు నిజంగా చాలా బాధేసింది ఒక ముఖ్యమంత్రి ఏ విధంగా ఒకప్పుడు పనిచేసిన ముఖ్యమంత్రి ఏ విధంగా మాట్లాడతాడని ప్రజలను ఊరుకొల్పే తీరు బయట రాష్ట్రాలను తీసుకొచ్చి ముందు కర్రలు కత్తులు తీసుకొచ్చి రాళ్ళు వేయించడం రెండరా తేల్చుకుందాం బూతుబాటలతో మాట్లాడటం అనేది అది నీతిబాహ్యమైనటువంటి ఆలోచన అయింది అందుకే చంద్రబాబు ఈ విషయంలో బాధ్యుడిగా చేయాలి ఎందుకు చేయకూడదు చట్టం ఎవరిపైన చేయాల్సిందే కదా పోలీసులు ఎవరు ఎవరికోసం ఉద్యోగం చేస్తున్నారు దాడులు చేసిన వారిని వదిలేసి బాధితుల మీద కేసులు పెడుతున్నారు అనేది అచ్చెన్నాయుడు గాని ఇతర టీడీపీ నాయకులు చెప్తున్న విషయం అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైనా మాట్లాడతారమ్మా అసలు దీన్ని ఇన్సిడెంట్ కి ఎవరు బాధ్యుడు ఎవరు ముందుగా దాన్ని పురికొల్పాడు చంద్రబాబు నాయుడు మొదటి ముద్దాయి దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు పోలీసులు ఎంక్వైరీ చేస్తారు చివరికి ఎందుకంటే బాధ్యుల్లో బాధితులు ఎవరో తెలుసా పోలీసులు ఎంతమందిని మీద రాళ్ళేసి వాళ్ళ కుటుంబాలు ఏమవ్వాలని వాళ్ళ మీద దాడులు చేస్తే ల్యాండ్ ఆర్డర్ రాబోయే రోజుల్లో కష్టమైన పరిస్థితుల్లో వీళ్ళని ఎవరు గౌరవిస్తారు ఎవరు నిలబెడతారు అలాంటి వాళ్ళ మీద పోలీసుల మీద దాడి చేయించిన చంద్రబాబు కానీ అక్కడ ఉన్నటువంటి ఏ అమాయకుల మీద దాడులు చేయించి కర్రలు కత్తులతో రాడులతో దాడి చేయించడం అనేది బాధ్యత మాత్రం తెలుగుదేశం పార్టీ వహించాల్సిందే దానిలో చంద్రబాబు ప్రముఖుడు ప్రతిపక్ష నాయకుడు జిల్లాల పర్యటన చేస్తున్నప్పుడు లోకల్ గా కొన్ని ఉద్రిక్తలు వచ్చే అవకాశాలు ఉంటాయి దాన్ని హ్యాండిల్ చేయాల్సిన ప్రభుత్వమే కదా దీన్ని చంద్రబాబు మీద కేసులు చంద్రబాబు ఇతర నాయకుల మీద కేసులు పెట్టడానికి ఏ రకంగా సమర్థించుకుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది చంద్రబాబుకి నువ్వు వెళ్ళి విజయవాడ వెళ్ళవా అంటే నేను గుంటూరు వెళ్తానంటే ఎట్లాగమ్మా పర్మిషన్ ఎక్కడ ఇచ్చారు ఇటెల్లమని ఇచ్చారు చంద్రబాబుకి అతను రూట్ ఎట్ ఇచ్చారు నీకేం పని వెటెళ్ళావు అంటే నువ్వు ఒక పక్కా ప్లాన్ ప్రకారం అటు వెళ్తే అతను ఆటలు చల్లవు ఏదో రకంగా ప్రక్కకు వచ్చి అలజడి సృష్టించి దాడులు చేయించాలా ఒక ప్లాన్ ప్రకారం చేశాడు చంద్రబాబు అతనికి అలవాటమ్మా దాడులు అఘాయిత్యాలు అమానుషాలు వెలివేతలు ఇవన్నీ అతనికి వెనతో పెట్టిన విద్య అతను చేయిస్తాం అలవాటు అవసరమైతే అనేక మందిని పొట్టన పెట్టుకున్నటువంటి చరిత్ర చంద్రబాబుకు ఉంది కాబట్టి చంద్రబాబు ఈ విషయంలో మొదటి ముద్దాయే దాంట్లో ఆలోచనే లేదు ఈ ప్రభుత్వ తీరును అటువైపు మెగాస్టార్ చిరంజీవి కూడా తప్పు పెట్టారు ప్రభుత్వం సినీ పరిశ్రమ మీద మాట్లాడడం కాదు ఇటువైపున ప్రత్యేక హోదా కావచ్చు రోడ్లు ప్రాజెక్టులు వీటి మీద దృష్టి పెట్టాలని మీకు సూచన సలహా ఇచ్చారు అంటే చిరంజీవి గారు సలహాలు ఎవరైనా ఇవ్వచ్చు కానీ ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని విడిపోయింది ప్రత్యేక హోదా విషయంలో ఆయన ఏం చేశాడు ఆనాడు ఏం మాట్లాడాడు నువ్వు ఆ రోజు గట్టిగా నిలబడి ఉంటే ఒక ధీరోదాత్తుడిలాగా నీ ఆలోచనలు అప్పుడే ప్రజలకు చెప్పి ప్రభుత్వం మీద మాట్లాడి ఉంటే ఈరోజు నీ మాటకు విలువ ఉండేది చంద్రబాబు ఆ రోజు ఏమో చిరంజీవి ఆ రోజు ఏమైపోయాడు చిరంజీవి గారు ఎందుకు మాట్లాడలేకపోయాడు కేంద్ర మంత్రిగా ఉండి ఎందుకు ప్రత్యేక హోదా విషయం మాట్లాడలేకపోయాడు అసలు రాష్ట్ర విభజన విషయంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నప్పుడు ఈయన ఏమైనా కళ్ళు లేని కబోజినా ఈరోజు మాట్లాడటానికి ఆ రోజు మాట్లాడి ధైర్యంగా ఉంటే ఈరోజు ఆయన మాటల గురించి ఆలోచించేవాళ్ళం మాట్లాడేవాళ్ళం కాబట్టి ఆయన ఆ రోజే చేతులు ఎత్తేసాడు కాబట్టి ఇప్పుడు ఆయన మాటల విషయాన్ని గురించి పట్టించుకోవాల్సిన పని లేదు ఏవన్గా పెట్టిన చంద్రబాబు మీద ప్రభుత్వం ఇంకా ఎంతవరకు ముందుకు వెళ్లే అవకాశం ఉంది చట్టం ఎంతవరకు వెళ్ళటాక ఆస్కారం ఉందో అంత దాకా వెళ్తుంది చట్టం తన పని తాను చేసుకుపోతుందని అందరికీ తెలుసు చంద్రబాబు ఒకట లేకపోతే నాగార్జున ఒకట కాదు నాగార్జున తప్పు చేసినా నాగార్జున అలాంటి అలజడి సృష్టించినా బాధ్యుడు అవ్వాల్సిందే కాబట్టి చంద్రబాబు అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో నిజంగా ద్రోహిగా మిగిలిపోతా ఉన్నాడు మన ఇన్సిడెంట్లో ప్రధాన భూమికి చంద్రబాబుదే అతనే బాధ్యుడు సో ఇది మంత్రి మేరుగా నాగార్జున స్పష్టం చేస్తా ఉన్నారు ఈ అల్లర్ల ఘటనలో చంద్రబాబుదే బాధ్యత అని ఆయనే ప్రవోక్ చేశారని చట్టం పని తన పని తాను చేసుకుపోతోందని స్పష్టం చేస్తున్నారు కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రెహానా ఎన్టీవీ తాడేపల్లి నుంచి